హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా మరి ఇంత టేస్టీ రెసిపీని మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అచ్చం రెస్టారెంట్ స్టైల్ లాగా అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నానండి చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మరి దీన్ని తయారు చేసే విధానం ఏంటో చూసేద్దామా ఇక్కడ నేను కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఇది నీట్గా కడిగి పెట్టుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జింజర్ పేస్ట్ వన్ ఎగ్ వైట్ ఇదంతా వెసుకుని ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఇదంతా మొత్తం పీసెస్కి చికెన్ పీసెస్కి బాగా పట్టాలి ఈ విధంగా పట్టిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఒకవేళ ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ని స్కిప్ చేసుకోండి ఇలా చేసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఇవి వేగించడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది కదా సో మనం మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని ఇందులో వేసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇటు అటు టర్న్ చేసుకుంటూ ఈ విధంగా టర్న్ చేసుకుంటూ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు హై ఫ్లేమ్ పెడితే లోపల సరిగా కుక్ అవ్వదు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇవి బాగా ఫ్రై అయినాయి టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలానే మిగతా చికెన్ పీసెస్ని కూడా వేసి బాగా వేగించుకోవాలి ఇలా వేగించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక అల్లం ముక్క తీసుకున్నానండి చిన్నది అది సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి నాలుగు వెల్లుల్లిపాయలు కూడా సన్న కట్ చేసి వేసుకోవాలి ఇందులో రెండు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేశానండి అవి కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి పెరుగు తీసుకుని బాగా వేగించుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఇది కొద్దిగా ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని ఇది బాగా కలుపుకోవాలి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేసుకోవాలండి కలుపుకోవాలి అలానే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలండి గ్రేవీ అనేది బాగా ప్రిపేర్ అయింది కదా సో ఇప్పుడు మనం ఆల్రెడీ వేగించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకుని ఆ గ్రేవీ అంతా ఈ పీసెస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ పీసెస్కి మొత్తం ఆ గ్రేవీ పట్టేటట్టు కలుపుకోవాలి మీకు వీలైతే టాస్క్ కూడా చేసుకోండి టాస్ చేసుకుంటే చాలా బాగుంటుంది మొత్తం ఇదంతా ముక్కలకి పడుతుంది అంతే అండి చికెన్ సిక్స్టీ ఫైవ్ అని రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఇక్కడ నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయిందండి దీనిపైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి ఇది ఆనియన్తో కానీ నిమ్మకాయతో కానీ తింటే చాలా చాలా బాగుంటుందండి మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో